ముంబైలోని బ్రబౌన్ స్టేడియంలో వెస్టిండీస్తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 98 బంతుల్లో 13 ఫోర్లు ఒక సిక్స్ సాయంతో రోహిత్ శర్మ సెంచరీ సాధించారు. వన్డేలో రోహిత్ శర్మకు ఇది 21వ సెంచరీ కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కేవలం 16 పరుగులే చేసి వెనుదిరిగాడు. కీమర్ రోచ్ బౌలింగ్ లో అనవసర షాట్ ఆడి అవుట్ అయ్యారు. రోచ్ వేసిన 16.4వ బంతిని ఆడపోయి వికెట్ కీపర్ షాయ్ హోప్ చేతికి చిక్కాడు. కోహ్లీ అవుట్ అవడంతో బ్రబౌన్ స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. 2018 వన్డేలో కోహ్లీకి ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. పూణే వన్డేలో సెంచరీ సాధించడంతో వన్డేలో వరుసగా 3 సెంచరీలు సాధించిన తొలి భారత క్రికెటర్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే వన్డే క్రికెట్ చరిత్రలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర మాత్రమే వరుసగా 4 వన్డేల్లో సెంచరీ అందుకున్నారు. అయితే వెస్టిండీస్ తో 4 వన్డేకి ముందు రోహిత్ శర్మ కాసేపు ముంబై గల్లీలో క్రికెట్ ఆడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే 4 వన్డే ఆడనున్న నేపథ్యంలో నగరానికి చేరుకున్న రోహిత్ శర్మ ఆదివారం ఇంటి నుంచి ప్రాక్టీస్ సెషన్స్ కి వెళుతూ మధ్యలో కారు ఆపి ఈ గల్లీ క్రికెట్ ఆడినట్లు తెలుస్తోంది.